ఇక తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సంప్రదింపుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. వారి ప్రయత్నాలని అధిష్టానాన్ని ధిక్కరించేవేనని ఆ నాయకులపై చర్య తీసుకుంటానని పొన్నం తన పార్టీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆ నిర్ణయం అమలు జరపాలని పార్టీ మీద మేము మా యొక్క కోరిక, ఎదుటి వాళ్ళు పడుతున్నటువంటి అడ్డానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఈ దశలో రైతు తెలుగు రాష్ట్రాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే పార్టీ నిర్ణయం సానుకూలంగా రాష్ట్ర హోంమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. అటో ఇటో తొందరలో ఈ నిర్ణయాన్ని తేల్చేస్తామని చెప్పడం జరిగింది. బలవంతంగా కలిసి ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ఇవ్వకమనకుండా ఎన్నికలున్నాయి, రచ్చబండుంది, మున్సిపాలిటీ ఎన్నికలుంటాయి, వాయిదా వేయమనడం కూడా ఆ అంశం పట్ల ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఒక మంచి స్నేహపూర్వకంగా విడిపోయి ప్రేమపూర్వకంగా రెండు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళని కలిసి ఉండేటువంటి వాతావరణం కలిగే విధంగా వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలని రాష్ట్రం ఏర్పాటుకు ఇంకా ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఆపాలనే ఆలోచన నుంచి దూరం కావాలని కోరుకుంటాను.